న్యూస్ ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ చివరికి వచ్చింది. ఇప్పటివరకు 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రమే ఓటు వేయాల్సింది. తన కుమారుడి వివాహ వేడుకలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితమే అమరావతి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఆయన ఓటుతో పోలింగ్ ముగియనుంది. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి మొత్తం 23 మంది సభ్యులు ఉండగా నలుగురు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్రస్తుత బలం 19కి చేరింది. టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరో 3 ఓట్లు కావాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సుల్లో 7 అభ్యర్థి భవితవ్యం నిక్షిప్తమైంది. అదే సమయంలో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్త ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. మరోవైపు అంతరాత్మ ప్రబోధం మేరకే తాను ఓటు వేసినట్లు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మిగిలిన ఎమ్మెల్యేల అంతరాత్మ గురించి తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 4 గంటలకు పోలింగ్ మిగిలింది. 174 మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరొక వైసీపీ ఎమ్మెల్యే ఒక్కడు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఆయన కుమారుడు పెళ్లి ఉన్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి గన్నవరం చేరుకుని గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా అసెంబ్లీకి చేరుకుని ఆయన ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అతను ఓటు వేస్తే టోటల్ గా 175 మంది శాసనసభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అవుతుంది. అయితే ఇప్పుడు గెలుపుకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబుతో సహా 19 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుతో కలిపి ఓటు హక్కు సేపటి క్రితమే వినియోగించుకున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే వైసీపీకి సంబంధించి అసంతృప్తులు కొంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచమర్తి అనురాధకు ఓటు వేసినట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. వారు వారు ఆత్మ ప్రబోధానుసారం ఓటు తెలుగుదేశంకి వేసి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని తెలుగుదేశం నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి తీరబోతుంది అంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చంద్రబాబును కలిసిన తర్వాత కలివక ముందు కూడా పార్టీ సీనియర్ నేతలంతా కూడా కొంతమంది ముఖ్యమంత్రి జగన్ పై పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు. సుమారు 16 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లోకి వచ్చారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. గత కొంతకాలంగా వారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఆత్మ ప్రబోధానుసారం మేము ఓటు వేస్తామంటూ వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 19 మంది, అలాగే వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఒక ముగ్గురు కనుక ప్రతిపక్షమైన పంచమర్తి అనురాధ కనుక వేస్తే ఖచ్చితంగా 22 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీసీ మహిళా అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలిచినట్లే అవుతుంది. అప్పుడు అధికార వైసీపీకి 21 ఓట్లు వస్తాయి 7 అభ్యర్థికి. ఈ ధీమా తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది. చాలా మంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లుగా ఎమ్మెల్యేలు ఎవరికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం వారిని కలవలేదు, వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి అటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. పేర్లు మేము ఇప్పుడే చెప్పము. ఖచ్చితంగా మాతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మా అభ్యర్థికి ఓటు వేసేందుకు అంగీకరించారు. అందుచేతే మేము గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నామంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరొక వైసీపీ ఎమ్మెల్యే ఓటు వేయగానే 4 గంటలకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. పోలింగ్ ప్రక్రియ ముగియగానే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సుమారు 1 గంట, 1.5 గంటలలోనే ఈ ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం అయితే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 7 క్యాండిడేట్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 22 ఓట్లు కనుక వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహిళా బీసీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలిచినట్టు అవుతుంది. అప్పుడు అధికార వైసీపీకి 21 ఓట్లు వస్తాయి. కాబట్టి గెలుపు టీడీపీని వరిస్తుంది.
క్రాస్ ఓటింగ్ కనుక జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ పైనే ధీమాను వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు ఓటు వేశారు అనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే చంద్రబాబు ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పోలింగ్ కి సంబంధించి ఏజెంట్ గా నిమ్మల రామానాయుడు ఉన్నాడు. అటు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఇది పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఓట్లకు సంబంధించి కానివచ్చు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అదంతా కూడా మానిటరింగ్ అంతా కూడా పయ్యావుల కేశవ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఏదైతే పట్టభద్రుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందో అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మొన్న గ్రాడ్యుయేట్స్ అంతా కూడా అసంతృప్తిగా ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి జగన్ పాలన, జగన్ వ్యవహార శైలిపై అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మా పార్టీ అభ్యర్థి ఓటు వేచి ఉంటారు అనే ధీమాను తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలా జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిలబెట్టిందో పంచుమర్తి అనురాధ, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలుపుకు కావాల్సింది 22 ఓట్లు. 19 ఓట్లు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వేశారు. ఆ నలుగురు 2019లో తెలుగుదేశం పార్టీ తరపు గెలిచి ఇప్పుడు అధికార పక్షం వైపు ఉన్న నలుగురు మాత్రం అధికార పార్టీకే మళ్ళీ ఓటు వేసినట్టు తెలుస్తుంది. అయితే అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులు ఎవరైతే జగన్ పై అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి కనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కనుక పంచుమర్తి అనురాధకు ఓటు వేస్తే ఖచ్చితంగా పంచుమర్తి అనురాధ గెలిచినట్లే అవుతుంది. ఏదేమైనా కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడబోతుంది.